అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మిత్రులందరికి కూడా ముందుగా ఏఐసీఎఫ్ ఖమ్మం జిల్లా సమితి, అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి తరఫున ముందుగా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా దేశంలోని నరేంద్ర మోడీ మూడోసారి హ్యాట్రిక్ ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టు, గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 25 రోజులుగా ఎన్టీఏ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్స్ నీట్ కావచ్చు, నెట్ కావచ్చు, దేశంలో సుమారుగా 72 ఎగ్జామ్ పేపర్లు ఈ నరేంద్ర మోడీ నాయకత్వాన లీక్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంత జరుగుతున్న ఈ దేశంలో నరేంద్ర మోడీ కనీసం ఇవాళ లోక్సభలో, పార్లమెంటులో కానీ పార్లమెంట్లో నీటి పైన చర్చ జరగకుండా అక్కడ ఉన్నటువంటి విపక్ష నాయకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకవైపు ప్రతిపక్ష నాయకులు మాట్లాడకుండా నీటి పైన సుప్రీంకోర్టు జడ్జితోని విచారణ జరిపించకుండా ఇవాళ తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో కనపడతా ఉంది. ఈ దేశంలో నీట్ ఎగ్జామ్ సుమారుగా 23,33,000 మంది విద్యార్థులు ఇవాళ ఈ దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాస్తే, రాసినటువంటి నీట్ ఎగ్జామ్ సరైనటువంటి సక్ర మార్గంలో నిర్వహించకుండా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి బీహారు, హర్యానా, గుజరాత్ ఇవాళ స్వయంగా నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తన సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో ఇవాళ 16 మంది ఇవాళ 720 బైక్ పైకి ఎలా వస్తాయని చెప్పేసి అని ఇవాళ వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతూ ఉన్నాం. వామపక్ష విద్యార్థి డివిజన్ సంఘాలుగా మేము అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఇవాళ గుజరాత్ ప్రాంతంలో జరిగినటువంటి, రాష్ట్రం జరిగినటువంటి లీకేజీని ఇవాళ బయటికి తీసుకురానటువంటి వ్యక్తి ఇవాళ ఈ దేశాన్ని ఎట్లా పరిపాలిస్తారని చెప్పేసి అని చెప్పని ఏఐసీఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ఇవాళ నరేంద్ర మోడీ స్పందించి ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ నీట్ ఎగ్జామ్ రాసినటువంటి 23 లక్షల మంది విద్యార్థులకి ఇవాళ ఆయన విద్యార్థులకి న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ కనీసం ఇవాళ విద్యార్థుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ మూసివేతకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు గురవుతూ ఉంటే మరొక వైపు ఇవాళ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ ఈ దేశంలోకి విదేశీ యూనివర్సిటీలను ఇవాళ ఈ దేశంలో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదంతో ఇవాళ మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ఇవాళ మరి కనీసం ఇవాళ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో కనిపిస్తూ ఉంది. ముందుగా ఈ మీడియా ప్రెస్ మీట్కి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున విప్లవ జయజలు తెలియజేస్తున్నాం. సరే మిత్రులారా, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీట్ పేపర్ లీక్ అని చెప్పేసి గత 25 రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు రోడ్డెక్కి నినాదిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా మిగతా వాళ్ళు కావచ్చు, నీటిపై చర్చ జరగాలని చెప్పేసి అనేక సందర్భాల్లో చర్చిస్తున్న సందర్భంలో కూడా దాన్ని పట్టించుకోకుండా ఒక ఒంటద్ది ధోరణితో పోతున్న పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది. దీనికి నిరసనగా 25 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి 8 ఎంపీలు, అదేవిధంగా ఇద్దరు బీజేపీ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం స్పందించిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మేము అడుగుతున్నాం, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు వారు గెలిపిస్తేనే మీరు గెలిచారు, వాళ్ళ తల్లిదండ్రులు గెలిపిస్తేనే, అటువంటి విద్యార్థులకు ఈరోజు అన్యాయం జరుగుతుంటే మీరు కనీసం స్పందించట్లేదంటే మీకు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల మీద మీకు ఎటువంటి ఆలోచన ఉందనేది ఈ సందర్భంగా అర్థమవుతా ఉన్నది. ముందుగా ఈ పాత్రికేయ సమావేశం వచ్చినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అట్లాగే ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి నాతోటి విద్యార్థి యువజన సంఘాల నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, రేపు 4వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల బంధుకు
అన్ని విద్యార్థి సంఘాల యువజన సంఘాల ఐక్య కార్యాచరణ పిలిపించింది. ఇందులో లెఫ్ట్ విద్యార్థి సంఘాలు యువజన సంఘాలే కాకుండా మిగతా కలిసి వచ్చే అన్ని విద్యార్థి యువజన సంఘాలు వామపక్ష అభ్యుదయ లౌకిక శక్తులను కూడా కలుపుకొని రేపు భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో ముఖ్యంగా డిమాండ్స్, మా డిమాండ్స్ ఏంటంటే ఇవాళ ప్రధానంగా ఒకటో డిమాండ్, రేపు 6వ తారీఖున నీటికి సంబంధించిన కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఈ నీటికి సంబంధించిన కౌన్సిలింగ్ని వెంటనే ఆపేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్గా ఉంది. ఎందుకు అంటే ఇప్పటికే నీటికి సంబంధించిన పేపర్ లీకేజ్ జరిగింది. 30 లక్షలకి 25 లక్షలకి కూడా పేపర్ అమ్ముకొని వాళ్ళు మొత్తం కూడా పేపర్ లీకేజ్ చేసిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. కాబట్టి ఇట్లాంటి పేపర్ లీకేజ్ సంబంధించిన ఎగ్జామ్లు వచ్చినటువంటి ర్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి సరైనవి కావు, ఆ ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించడం సరైనది కాదు అని చెప్పేసి ఇవాళ మొత్తం విద్యార్థి యువజన సంఘాలుగా మేము అనుకోవడం జరిగింది. దానికి సంబంధించి అట్లాంటి కౌన్సిలింగ్ జరిగితే రేపు భవిష్యత్తులో చదువుకునే విద్యార్థుల మీద ప్రభావం పడుతుంది, కాబట్టి దీన్ని నిలిపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాం, ఇవాళ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు చాలా బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు. మేము కష్టపడి చదివాము, మా వ్యయ ప్రయాసాలు కోర్చి మేము చదివి ర్యాంకులు కొట్టుకుంటే ఇవాళ నీట్ కౌన్సిలింగ్ నాపితే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. మేము వాళ్ళకు కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అయ్యా విద్యార్థులారా, మీరు చాలా కష్టపడి చదివారు కానీ లీక్ అయిన పేపర్లో మీకు ర్యాంకులు వచ్చాయని చెప్పేసి అంటే భవిష్యత్తులో మీకు కూడా అది నామూషిగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడి చదివినా కానీ ఈ పేపర్ లీకేజ్ ద్వారానే వీళ్ళకు కూడా ర్యాంకులు వచ్చాయేమో అనుకునే ప్రమాదం ఉంది, కాబట్టి మీరు కూడా ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.